హాయ్ వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ స్పెషల్ అనాలిసిస్ బై పరిటాల మూర్తి ముందుగానే ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే రిస్క్ అనే సినిమా అనేది రిలీజ్ అయింది అది యూఎస్ యూకేలో అందరూ కూడా వాచ్ చేయొచ్చు అక్కడ ఎవరైనా మిత్రులు ఉంటే దయచేసి సినిమా చూడండి ప్లీజ్ ప్లీజ్ ఇంకా కోసం ఫైటింగ్ అనే వీడియోలో క్లియర్గా ఎవరిది మిస్టేక్స్ ఉన్నాయని నేను ఒక వీడియో కూడా ఆల్రెడీ చేశాను అది పబ్లిష్ కూడా అయింది అది కూడా చూడండి అయితే చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మోనాల్ అవినాష్ని కాల్తో తన్నిందా లేదా అని అడుగుతున్నారు సూటిగా వాళ్ళకి చెప్పేది ఏంటంటే కాలుతో తోసింది తన్నింది ఏదైనా అనుకోండి ఖచ్చితంగా అయితే అది జరిగింది అందుకే అవినాష్ మోనాల్ షూని చాలా కోపంగా తీసి పారేశాడు కూడా ఇదే విషయాన్ని అవినాష్ మనం అన్సీన్లో చూసినట్లయితే అందరితో కూడా షేర్ చేసుకున్నాడు చెప్పుకున్నాడు నిజానికి మోనాల్ మిల్క్ దొబ్బేసినందుకు అవినాష్పై చాలా కోపంగా ఉంది అదే టైంలో అఖిల్ సోహైల్ ఇద్దరు కూడా ఒక దమ్కి ఇవ్వడానికి ట్రై చేశారు ఏంటంటే ఎవరైనా పాల బాటిల్స్ పగలగొడితే మంచిగా ఉండదు నేను కానీ బాటిల్ పగలగొట్టానంటే చాలా సీరియస్గా ఉంటుందని అఖిల్ ఒక వార్నింగ్ లాగా కూడా ఇచ్చాడు అందరికీ ఈలోగా సోహైల్ పాల్ ఇవ్వమ్మా ప్లీజ్ అంటూ ఆవుని రిక్వెస్ట్ చేస్తుంటే ఈ టైంలోనే అవినాష్ అరియానాని పుష్ చేశాడు తన క్యాన్ ఏదైతే ఉందో ఆ రెడ్ క్యాన్ పట్టుకుని అవినాష్ అవినాష్ అరియానా పుష్ చేసే ప్రయత్నం చేశాడు దీంతో మోనాల్ అక్కడ అవినాష్ని కాల్తో తంతు ఒక పుష్ అనేది ఇచ్చింది దీనికి కోపం వచ్చిన అవినాష్ మోనాల్ షూని తీసి పాడేశాడు ఇదైతే క్లియర్గా మనం హాట్స్టార్లో చూడొచ్చు చాలా క్లియర్గా కూడా ఉంది ఈ విజువల్ ఇక్కడ వరకు కథ బాగానే ఉంది ఇక్కడే మోనాల్ ఎస్ నేను తన్నాను అని అక్కడికి అక్కడే ఒప్పుకుంది కూడా ఎందుకంటే నువ్వు అరియానాన్ని పుష్ చేసేస్తున్నావు అందుకే నేను అలా చేశాను అంటూ అరిచింది అంతేకాదు నా పాలన కూడా నువ్వు దొబ్బేసావు ఇది నా గేమ్ ఇట్స్ మై గేమ్ అంటూ గట్టిగా అరిచింది కూడా అక్కడ అవినాష్ని రెచ్చగొట్టింది అక్కడే అవినాష్ కాస్త తెలివిగా వ్యవహరించి మోనాలు చేసిన పనిని చెప్పే ప్రయత్నం కూడా చేశాడు కానీ ఎవరు కూడా అంత సీరియస్గా తీసుకోలేదు పట్టించుకోలేదు ఇక గేమ్ నుంచి ఎప్పుడైతే ఎవడైపోయి గివప్ ఇచ్చేసి బయటికి వెళ్ళిపోయాడో అప్పుడు తన అసహనాన్ని వ్యక్తపరిచాడు ఈ ఎంటైర్ గేమ్ అయిపోయిన తర్వాత అవినాష్ అభిజిత్తో మాట్లాడాడు కూడా ఇది మనం అన్సీన్లో కూడా చూడొచ్చు అభిజిత్ కూడా తను కాల్ కాల్ పెట్టి తోసింది చూ నేను చూశాను అంటూ అభిజిత్ కూడా అవినాష్తో చెప్పాడు ఆ తర్వాత నువ్వు షూలాగి పడేయడం కూడా నేను చూశాను అని చెప్పాడు అభిజిత్ అవినాష్ ఇదే విషయాన్ని మళ్ళీ అఖిల్తో కూడా డిస్కస్ చేశాడు స్మోకింగ్ రూమ్లో ఇద్దరు కూడా చాలాసేపు కూర్చుని మాట్లాడుకున్నారు మోనాల్ తన్నిన విషయం మీకు తెలియదు అని నేను క్లియర్గా చెప్తున్నా కదా అంటూ అవినాష్ తన ఆవేదనని అక్కడ వ్యక్తపరిచాడు అఖిల్ కూడా తను ఎలా ఆడుతుందో ఏంటో అంటూ కూడా ముక్తాయింపు అనేది ఇచ్చాడు అంతేకాదు నీకు సారీ చెప్పిందా అని అడిగితే అది కూడా ఏదో వాంటెడ్గా వచ్చి చెప్పినట్లు ముభావంగానే సారీ చెప్పింది చెప్పాలని చెప్పినట్లుగా చెప్పింది అంటూ అవినాష్ మాట్లాడాడు తర్వాత మోనాల్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే నైట్ ఇదే విషయాన్ని చెప్పాడు కూడా ఏంటంటే నువ్వు తన్నందుకు అవినాష్ బాగా హట్టయ్యాడని వెళ్ళి ఏదైనా ఉంటే క్లియర్ చేసుకోమంటూ అఖిల్ ఇక్కడ మోనాల్కి సలహా ఇచ్చాడు మోనాల్ అఖిల్తో నేను తనలేదు తన క్యాన్ని పుష్ చేశాను అంతే అక్కడ నేను వాంటెడ్గా అయితే ఖచ్చితంగా తనలేదు అని చెప్పింది హర్యానాన్ని తోసేస్తుంటే నేను చేశాను కానీ వాంటెడ్గా మాత్రం తనలేదంటూ తన వెర్షన్ని తను చెప్పుకుంటూ వచ్చింది తర్వాత అవినాష్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా నేను తనలేదు నీ క్యాన్ని పుష్ చేశాను అది పుష్ చేయడానికి మాత్రమే ట్రై చేశాను అంటూ అక్కడ మాట అనేది కొద్దిగా మార్చినట్లే అనిపించింది ఫస్ట్ తన్నినప్పుడు ఎస్ ఐడి అంటూ మాట్లాడిన మోనాల్ నైట్ అవినాష్తో మాత్రం బెడ్ పైన మాట్లాడితే మాత్రం నేను కావాలని చేయలేదు అన్నట్లుగా అక్కడ ఫ్లిప్ అయింది ఇక నువ్వు హర్యానాని తోస్తుంటే నేను అలా చేశాను అంటూ చెప్పుకొచ్చింది మోనాల్ వీకెండ్ నాగార్జున గారిని అడిగి ఈ క్లిప్పింగ్ ప్లే చేయమని అడుగుదామని అవినాష్ అంటే ఎస్ ప్లే చే ప్లే చేయమని చెప్దామంటూ ఇద్దరు కూడా ఒక కన్క్లూజన్ అనేది అక్కడ వచ్చారు నిజానికి ఈ ఎంటైర్ ఎపిసోడ్లో అవినాష్ని మోనాల్ లెగ్తో పుష్ చేసింది నో డౌట్ ఎందుకంటే ఆర్సార్ అన్సీన్లో మనం చూస్తే చాలా క్లియర్గా కనపడుతుంది అయితే అక్కడ తను ఒప్పుకుంది కూడా ఆ విషయాన్ని హరియానా తోస్తున్నావు అందుకే నేను అలా చేశాను ఇది నా గేమ్ నువ్వు నాకు మిల్క్ దొబ్బేశావు అంటూ గట్టిగా కూడా అరిచింది అక్కడ మన అందరం కూడా నోటీస్ చేయొచ్చు దీనికి అవినాష్కి కోపం వచ్చి మోనాల్ సైడ్ వచ్చి మళ్ళీ అక్కడ తన గేమ్ని రూడ్గా ఆడటం అనేది బిగించేశాడు ఇదే నేను నా ప్రీవియస్ రివ్యూలో కూడా చెప్పాను అయితే లాస్ట్కి వచ్చేసరికి టాస్క్ అంతా అయిపోయిన తర్వాత తన తప్పేం లేదు అన్నట్లుగా మాట్లాడింది మోనాల్ మరి దీనిపై నాగార్జున ఈ వీకెండ్ ఆ వీడియోని చూపిస్తారా లేదా మనం చూడని వీడియో ఏదైనా చూపిస్తారా అనేది మాత్రం ఆసక్తికరం ఇంకా అవినాష్ ఈ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నాడనే చెప్పొచ్చు ఎప్పుడైతే ఈ ఇష్యూ అనేది జరిగిందో అప్పుడే గేమ్ పైన ఇంట్రెస్ట్ అనేది వదిలేశాడు అవినాష్ అంతేకాదు ఇద్దరూ కలిసి ఆడుతున్నారు సొహైల్ అఖిల్ ఇద్దరూ కలిసి ఆడుతున్నారు నన్ను టార్గెట్ చేశారు అంటూ కూడా మాట్లాడాడు అవినాష్ నిజానికి ఇది కరెక్టే సొహైల్ ఇంకా అఖిల్ ఇద్దరు కూడా కలిసే గేమ్ ఆడారు వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పు ఒప్పుకోకపోయినా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కలిసే గేమ్ ఆడారు అలాగే హారిక కూడా లాస్ట్లో మోనాలికి ఒక సీసాని అఖిలిస్తున్నప్పుడు అభిజిత్ దగ్గర ఇంకో పాలబాటిల్ని కూడా తీసుకుని తన కౌంటర్ని కూడా పెంచుకుంది హారిక ఇలా స్మార్ట్ గేమ్ అనేది అందరూ కూడా ఆడారు ఫైనల్గా ఈ రేస్ టు ఫినాలే టికెట్ అనేది ఎవరు గెలిచారు ఎవరు టాప్ ఫైవ్లోకి ఫస్ట్ వెళ్ళారు అనేది చాలా ఆసక్తికరం ఇక్కడ ఇంకో టిస్ట్ ఏంటి అంటే రేస్ టు ఫినాలే టికెట్ గెలిచినా కూడా ఈ వారం మనం సేఫ్ అయితేనే అది నెక్స్ట్ వీక్ నామినేషన్ నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ వారం అయితే సేఫ్ చేయదు ఈ వారం ఎలిమినేట్ అయిపోతే మాత్రం అది ఎందుకు ఉపయోగపడదు ఇప్పుడు ప్రజెంట్ నామినేషన్స్లో లేకుండా ఈ లెవెల్ టూలో ఉంది మాత్రం సొహైల్ ఒక్కడే మిగతా ముగ్గురికి కూడా వచ్చినా వాళ్ళు సేఫ్ అయితేనే అది ఉపయోగపడుతుంది ఇక మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ పరిటాల మూర్తి అని టైప్ చేయండి నా ఫేస్బుక్ పేజ్ ట్విట్టర్ పేజ్ ఫాలో అవ్వండి దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్ బై బాయ్ హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ